వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయంలో లంచం లేనిదే ఏ పని జరగదనేది జనమిదిగిన సత్యం. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కొద్ది గొప్ప మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ఉన్నదే ప్రజలకు సేవ చేయడం కోసం అనే విషయాన్ని జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సామాన్యుల ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. వారితో లంచం అడిగే ఆఫీసర్లకు తగిన విధంగా బుద్ధి చెప్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 25,000 లంచం డిమాండ్ చేసిన ఓ అధికారికి తగిన గుణపాఠం చెప్పాడు ఓ రైతు. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. విదిశా ప్రాంతం సిరోంజ్ జిల్లాకు చెందిన భూపేంద్ర సింగ్కు ఇతర కుటుంబ సభ్యులతో భూ వివాదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకోవడం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాడు. సిద్ధార్థ సింగల్ అక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. భూపేంద్ర సమస్య తెలుసుకుని దాన్ని పరిష్కరించాలంటే 25,000 లంచం ఇవ్వాలన్నాడు. అందుకు భూపేంద్ర పేదవాడిని అంత సొమ్ము ఇవ్వలేనని ప్రాధేయపడ్డాడు. కానీ సిద్ధార్థ మనసు కరగలేదు. ఇలా గత 6 నెలలుగా భూపేంద్ర తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ పని మాత్రం కావడం లేదు. తహసీల్దార్ ప్రవర్తనతో విసిగిపోయిన భూపేంద్ర 2 రోజుల క్రితం తన గేదెను తీసుకొచ్చి సిద్ధార్థ కారుకు కట్టేశాడు. ఆశ్చర్యపోయిన జనాలు ఎందుకు ఇలా చేస్తావని ప్రశ్నించగా అధికారులు కోరిన లంచం ఇవ్వలేనని తన గేదెను తీసుకెళ్లమని చెప్పాడు. విషయం కాస్త బయటకు పోవడంతో తహసీల్దార్ సిద్ధార్థ కాళ్ళ బేరానికి వచ్చాడు. లంచం వద్దు, ఏం వద్దు, గేదెను తీసుకెళ్లాల్సిందిగా భూపేంద్రను కోరాడు. కానీ భూపేంద్ర ముఖ్యమంత్రి జిల్లా అధికారికి ఓ మెమోరాండం అందజేసిన తర్వాతే గేదెను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం కాస్త మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. సిద్ధార్థపై వచ్చిన ఆరోపణలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది వాళ్ళ స్పెషల్ టైం. తిరిగి మరో స్పెషల్ టైంతో మళ్ళీ కలుద్దాం. స్టేటస్.